ముందుకు వచ్చాడు. సోదరులారా, ఈరోజు మా యొక్క ఎమ్మెల్యే పార్టీ అయినటువంటి రాజనాయక్ గారు అనేక విషయాలు మన గ్రామ సమస్యలు అదేవిధంగా మన ప్రాంత సమస్యలని కోసం గతంలోనే తిరిగాడు. అదేవిధంగా మైనార్టీల కోసం ఎన్నో సమస్యలపై పోరాటం చేశాడు. అందుకే ఈరోజు మన గ్రామానికి రావడం జరిగింది. మరి ఎలక్షన్ల కోసం ఎన్నో పార్టీలు వస్తున్నాయి. ఈ రోజు 520 రూపాయలు పెట్టుకోకుండా పార్టీలు వస్తున్నాయి. అది కాదు, కేంద్రంలో సముద్రం లాంటి పార్టీ ఉంటే తప్ప మనకు అనేక పథకాలు మన ముందుకు రావని ఈ రోజు మీ ముందుకు చెప్పడానికి వస్తున్నాను. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ విధానాల గురించి, మన ప్రాంత సమస్యల పైన గురించి మా క్రాంతి నాయుడు గారు ఎమ్మెల్యే గారికి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సిద్ధాల గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నా పేరు బొయ్య క్రాంతినాయుడు. నేను ఇక్కడే పట్టుకొండ నియోజకవర్గంలో పట్టుకొండలో పుట్టి పెరిగాను. నేను ఒక రాజకీయ కుటుంబం నుంచి రాలేనన్నా. మా నాన్న ఒక టీచర్, ఆయన పేరు హనుమంత నాయుడు. ఈరోజు మన నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి, వాటి సమస్యల కోసం, అదేవిధంగా మన నియోజకవర్గ అభివృద్ధి పథకాల కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా అన్ని అంతర్గతంగా చేయాలనేది మా ఒక కోరికతో ఈ పోరాటం క్రమంలో మన అన్ని నాయకులు రాహుల్ గాంధీ గారు మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం చూస్తే నిత్య అవసరాలు, మన ప్రాథమిక హక్కులు కూడా ఈరోజు మన నియోజకవర్గంలో మనం కోల్పోయి వాటి కోసం కూడా పోరాడే పరిస్థితి వచ్చింది. ఈరోజు మనకు ఒకసారి ఆలోచించండి, ఈరోజు మన నియోజకవర్గంలో విద్య కోసం పోరాడుతున్నాం, ఉపాధి కోసం పోరాడుతున్నాం, తాగే నీటి కోసం పోరాడుతున్నాం, పండించుకోవడానికి నీళ్లు లేక వాటి కోసం పోరాడుతున్నాం, అదేవిధంగా మన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నప్పుడు వాటి పరిష్కారానికి కూడా పోరాడుతూనే ఉన్నాం. మనకు మాట ఇచ్చి మన నమ్మకంతో మన ఓట్లతోనే మనకు వెన్నుపోటు పొడుస్తూ ఉంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు మనకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏకతాటిగా రుణమాఫీ చేస్తామని చెప్పిన వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని దేశం మీద ఎక్కడలేని విధంగా విడుదల వారికి రుణమాఫీ చేస్తామని చెప్పి ఈరోజు మనం చేసిన మన వాళ్ళు చేసిన అప్పులకు వడ్డీ రూపంలో రుణమాఫీ చేయకపోతే కొంతమంది వలసలు పోయి అక్కడ ఆత్మహత్య చేసుకుని చూసి చలించే ఈరోజు మేము ప్రత్యక్ష రాజకీయాలకు రావడం జరిగింది. తప్ప మరొకటి లేదని చెప్పేసి మీకు అందరికి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీ ముందు కొన్ని పథకాలు తీసుకురావాలనే మీ ముందుకు వచ్చాం. ఈ దేశంలోనే ఏదో ఒక పార్టీ ఉంది, ఏదో ఒక ప్రభుత్వం ఉంది, అది ఒక మాట ఎత్తి నిలబెట్టుకుందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. 2009లో ఎలా అయితే రుణమాఫీ చేశామో అదేవిధంగా మీ ముందుకు మరోసారి వచ్చాం. మన రైతన్నల కోసం, వలసలు ఆపడానికి కోసం ఇప్పుడున్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలని మన ఒక నియోజకవర్గ అభివృద్ధి సాధికారత కోసం అదే ప్రతి ఒక్క రైతన్న కోసం మీ ముందుకు మరో పథకాలతో వస్తున్నాం. అవేంటంటే ప్రతి ఒక్క రైతుకు, భూమిన రైతు కావచ్చు లేకపోతే కౌలు రైతు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, అదేవిధంగా ప్రతి పేరెంట్కి పిల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా 72,000 రూపాయల వరకు మీ అకౌంట్ లో ప్రతి సంవత్సరం జమ చేస్తామని మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మన పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏకైక లక్ష్యం ఏంటంటే పేదరికాన్ని శాశ్వతంగా మన దేశం నుండి నిర్మూలించడం. దానికోసమనే అప్పుడు 2009లో ఎలా అయితే పనికి ఆహార బతకమని చెప్పేసి ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా సుఖ గర్వంగా తలెత్తుకుని బ్రతకాలనే ఆ రోజు పనికి ఆహారం బతకం తీసుకువచ్చాం. కానీ ఈ రోజు ఇప్పుడున్న ప్రభుత్వాలు దాన్ని పక్కన పట్టించి తలసరి ఆదాయం కూడా మనకి రానివ్వకుండా మన వాళ్ళు మళ్ళీ ఇబ్బందులు పడి అప్పులై మళ్ళీ మూటమంది పట్టుకొని ఇళ్ళు బిగించుకొని మళ్ళీ వలసలమైన పరిస్థితి వస్తే దాన్ని అరికట్టడానికే మన అధినాయకులు మళ్ళీ మరోసారి ముందుకు వచ్చాడు. ఎలా అయితే మీకు పనికి ఆహార పథకం 200 రూపాయలు ఇస్తున్నారో ఆ విధంగా ఇచ్చినా కూడా మీకు నెలకి 6,000 రూపాయలు మీరు సంపాదించుకుంటే మరో 6,000 రూపాయలు మేమే, మన ప్రభుత్వమే, మన అధినాయకుడు గారు ప్రధాని అయిన వెంటనే మీకు జమ చేస్తాం. నెలకి 12,000 రూపాయలతో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా గర్వంగా తలెత్తుకున్న బ్రతకాలనేదే కాంగ్రెస్ పార్టీ ఏకైక లక్ష్యం, మన ప్రభుత్వం ఏకైక లక్ష్యం.
అదే విధంగా మన అక్క చెల్లెల కోసం ప్రతి ఏటా ప్రతి గృహిణికి 4 ఉచిత సిలిండర్లు ఇస్తూ ఇప్పుడు ఎలాగైతే వాళ్ళు కట్టెల పనులు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది లేకుండా చేయాలనేది మన అతిరేక ఏకైక లక్ష్యం. అదేవిధంగా పొరుగు లక్ష్మీ గురువులు కావచ్చు, వాళ్ళు దాటి మేనేజ్ గురువులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా 2 లక్షల వరకు వాళ్ళందరూ నిర్మాణం చేస్తాం. ఇక మళ్ళీ ఇప్పుడు ఇస్తున్న ప్రతి ఒక్క పత్రికను కూడా యథావిధంగా మీకు అందిస్తూనే ఇప్పుడు రైతులతో పాటు సమయం అందిస్తాం. అలాగే అదేవిధంగా 9 రకాల ముడి సరుకులు కూడా మీకు ఎంత అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే మనల్ని ఏ విధంగా అభివృద్ధి కోసం ఏం చేస్తామనేది ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్క నాయకుడు మీ ముందు ఎంతో మంది వచ్చేయాలి ఇప్పటికే, కానీ మన యొక్క ఏ విధంగా అభివృద్ధి సాధికారుల కోసం, మన భూ సమస్యల కోసం, మన ఇల్లు సమస్యల కోసం, లేకపోతే మన యొక్క హౌసింగ్ సమస్యల కోసం, లేకపోతే మన ఏ విధంగా ఇప్పుడు రైతుల సమస్యల కోసం వాళ్ళు ప్రతి ఏటా ఎదుర్కొంటున్న విత్తనాల సమస్యలు కావచ్చు, 20 సమస్యలు కావచ్చు, వీటి పరిష్కారం కోసం ఏదైనా పథకాలు మీ ముందు తీసుకువచ్చారని అడుగుతా ఉంటుంది వాళ్ళందరినీ. కానీ మీ ముందు మరోసారి ఏ సమస్య అయినా సరే, అదే భూ సమస్య కావచ్చు, ఇంటి సమస్య కావచ్చు, 20 సమస్యలు కావచ్చు, లేకపోతే మీకు విత్తనాల సమస్యలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మీరు ఎన్నో ఆఫీస్ చుట్టూ తిరగకోకుండా, అగ్రికల్చర్ ఆఫీస్ చుట్టూ తిరగకోకుండా ప్రతి ఒక్క సమస్యని ఇక్కడ మన గ్రామంలోనే ప్రతి ఒక్క పథకం మీ ఇంటి వద్దకే మీ గర్భం వద్దకే వచ్చే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. ఆ వ్యవస్థతో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క పథకం అందిస్తామని మీకు తెలియజేస్తున్నాం, మాట్లాడిస్తున్నాం. ఇకపోతే మరణ ఏ విధంగా ఈ జిల్లాలోనే అత్యధిక శాతంగా నిరుద్యోగం ఉంది. ఈరోజు చూస్తే మన వాళ్ళు ఇక్కడ వచ్చే అవకాశం లేక వేరే ఊరికి వలస వెళ్ళి అక్కడ పొందే పరిస్థితి, కానీ నియోజకవర్గంలో కనీస వసతులు లేవు, కనీస సదుపాయాలు లేవు, కనీస ఉపాధి పథకాలు లేవు, అంటే చాలా అతిశక్తి లేదు. ఒకసారి ఆలోచించండి, ఈరోజు మనకు రవాణా ఉంది, నీరు సదుపాయం ఉంది, కానీ మనకు ఉద్యోగ అవకాశాలు ఎందుకు కావట్లేదు అని చెప్పేసి ఒకసారి ఆలోచించా. ఈరోజు మనకి 3 వేల ఉంది, ఒక నిజవాడ ఉంది, మన మన యొక్క నియోజకవర్గంలోని వేరే జిల్లాలకు నీరు తరలిస్తా ఉంటే కనీసం మన నియోజకవర్గంలో ఎందుకు మనం పెట్టుబడులు పెట్టలేదని ఒకసారి అంటున్నా. ఈరోజు మన యొక్క నిరుద్యోగులు కావాల్సిన నిరుద్యోగ అభివృద్ధి కాదు, మన చదువుకుని ఈరోజు మన పిల్లలు మన తమ్ముళ్ళు మన అందరూ డిగ్రీలు పీజీలు చేసి నిరుద్యోగ అభివృద్ధి తీసుకునే పరిస్థితి ఉంటే వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏంటనే ఒకసారి అంటే ఈరోజు వాళ్ళకి కావాల్సింది వాళ్ళ సదరాన్ని వాళ్ళ కాలం మీద నిలబడ్డానికి వాళ్ళకి రుణాలు కావాలి, ఆ రుణాలు ఇచ్చే ప్రభుత్వాలు కావాలి. అదేవిధంగా లేదంటే వాళ్ళ చదువుకునే చదువుకు అవసరమైన విధంగా వాళ్ళ ఉపాధ్యాయులు కల్పించాలని చెప్పేసి మన ప్రభుత్వం కోరుతా ఉంటే, కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు, ఇప్పుడున్న ప్రతిపక్షాలు, ఇప్పుడున్న మా పక్షాలు ఏ రోజు కూడా తిరిగి దీని గురించి అనుకోకుండా ఈరోజు కేవలం హోటల్ కోసం మన దగ్గరకు వస్తా ఉన్నారనేది ఒక్కసారి గుర్తించదా. ఈరోజు ఇవన్నీ సాధించాలనే ప్రభుత్వం పనిచేస్తున్నా కూడా నేను భారతీయ కుటుంబం కాకపోయినా మనకు కూడా ఆశ లేకపోయినా నాకు కేవలం ప్రశ్నించడానికి మన నియోజకవర్గంలో ఉండాలని చెప్పేసి మీ ముందు వచ్చారు తప్ప మనం వెళ్ళాలని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన నియోజకవర్గానికి కావాల్సింది పెట్టుబడులు, మనకి రవాణా ఉంది, నీళ్లు ఉన్నాయి, అదేవిధంగా మనకు ఇక్కడ పనిచేసే లేబర్ ఉన్నారు, కానీ ఎందుకు మనకి ఇక్కడ పెట్టుబడులు రావాలని చెప్పి ఒకసారి అడిగింది. 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి, 2 జంక్షన్లు మనకి దగ్గరలో ఉన్నాయి, కానీ మీరు పెట్టుబడులు రావట్లేదు తప్ప ఎక్కడ జరుగుతుందని ఒకసారి అడిగింది. ఈరోజు పెరుగుతున్నాను పెట్టుబడులు పెడతా ఉన్నారు కేఎం ఫ్యాక్టరీ అని చెప్పేసి, అక్కడికి నీళ్ళు లేక మరి నియోజకవర్గం నుండి 2 కేజీలు ఇక్కడ కేటాయిస్తే ఇక్కడి నుంచి మీ పక్క నుంచి పోతున్నా కావాలి, మా పత్రిక మా పత్రిక నుంచి కూడా పోతున్నారు, మన నియోజకవర్గం నుంచి పోతున్నా కావాలి నీళ్ళు 2 కేజీలు కేటాయిస్తే దాని నుంచి కనీసం 5 కేజీలు కేటాయిస్తే ఎందుకు పెట్టుబడులు రావాలని ప్రధానమంత్రి. ఈరోజు మన రైతులకు నీరు అందిస్తామని దాని చోట్ల మన నియోజకవర్గంలో కనీసం వాళ్ళకి 2 పంటలు ఒక పంట కూడా నీరు అందకపోతే ఒక పరిస్థితి ఏంటని చెప్పేసి ఆలోచించారు. ఈరోజు మనం చూస్తే అన్ని నివారణ ఏర్పాటు చేసింది కేవలం ఖరీఫ్ పంట కానీ లేకపోతే రబీ పంట కానీ ఏదో ఒక పంటకు మాకు మన రైతులకు నీరు అందించాలని, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదో ఒక పంట కూడా మన వాళ్ళకి నీరు అందకపోతే మన రైతులకు సమస్యలు ఏంటి అని చెప్పి ఒక సవాలు ఉందండి.
మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ రోజు అందరి ఏర్పాటు చేసేటప్పుడు మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఇచ్చిన ప్రసంగం ప్రకారం పిల్లల కాలంలో చదువు చెప్పి ప్రతి మీరు అందించాలని ప్రతిపాదన పెట్టాం. కానీ ఈ రోజు కూడా పిల్లల కాలంలో చదవలేదు, పైపు చదువు నింపుతామంటున్నారు తప్ప మనకు ఎందుకు పిల్లకాలంలో చదువు నింపడం విధానం. ఈరోజు మనకి ఇక్కడ జనాలు పిల్లల కాలంలో నీళ్లు కానీ పైతంగా ఒక చెరువు నింపితే ఆ ఒక చెరువు చుట్టూ ఉన్న ప్రజలు ఒకటే రైతులు ఒకటే బాగుంటుంది తప్ప దూరంలో లేదు ఒక సమస్య ఏమిటని అడుగుతా ఉన్నా. కాబట్టి ఒకసారి అడిగితే అన్నా మనకు కావాల్సింది సాధికారిత అభివృద్ధి, దానికోసమని మనం ఏం చేయాలని ఒకసారి అడిగితే ఈ రోజు పెద్దవాళ్ళు ప్రాజెక్టు కానీ అలాంటి ప్రాజెక్టు అందరి అయితే మనకి ఇక్కడ జనాలు వస్తాయి పిల్లల కాలంలో మనకి నీళ్ళు నీళ్ళు అందుతున్నాయి. కానీ మన ప్రభుత్వం ఇప్పుడున్న అధికారులు కానీ మా పక్షాలు కానీ దీని గురించి ఎందుకు అడగట్లేదు ఒక్కసారి అడిగింది. ఈరోజు మనకు కావాల్సింది సాధికారత, అది కేవలం సాధ్యమైన మన కాంగ్రెస్ పార్టీతో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. దానికోసమనే మేము ముందు ప్రతి ఒక్క మొత్తం వెళ్ళడానికి వచ్చాం. రేపు ఎత్తున పోకుండా ఎలక్షన్ ముందు మీరు ఓటేయడానికి వెళ్ళినప్పుడు బ్యాలెట్ మందిలో పది మంది ఉన్నా ఒకసారి ఆలోచించండి. ఎవరైనా ఎవరికి ఓటు వేస్తే మనకు రుణమాఫీ ఉంటుంది, ఎవరికి ఓటు వేస్తే మనకు సంవత్సరానికి 2000 రూపాయలు మన అకౌంట్ పడతాయి, ఎవరికి ఓటు వేస్తే మనకు సమయం వస్తుంది, 9 రకాల రేషన్ ప్రతి నెల ఇంటికి వస్తుంది ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా అక్కడికి ఎవరికి ఓటు వేస్తే నాకు క్యాన్సిల్ వస్తాయి, ఎవరికి ఓటు వేస్తే వాళ్ళకి 2 లక్షల రూపాయలు జరుగుతాయని చెప్పేసి ఆలోచించి మరొక ఓటర్లో మనం 1 కోట్లు పడుతూ ఉంటే ఈరోజు కనీసం మన అక్కడ కాంగ్ కోసం వైద్య సర్వాన్ని లేక ఈరోజు ఈ యొక్క 100 మంది డోలు కొడుతున్నారు. మనకి ఏం చెప్పిన వాళ్ళు చాలా మంది బుద్ధితో ఉండగలుగుతుంది డోలుగా ఇక్కడికి వెళ్తా ఉంటే అసలు మన సమస్యలు ఏంటి, మనం ఎక్కడున్నాం, అసలు ఇది 2019 లేకపోతే 2019 మనకు స్వాతంత్రం వచ్చిందా లేదా, అసలు మనం అభివృద్ధి చెందుతున్నామా లేదా అని వీళ్ళందరూ ఆలోచించాలని అడుగుతా ఉన్నా. కాబట్టి ఈసారి వేసే ఓటులో చరిత్ర ఓటు వేస్తామని ఆ ఓటుల వల్ల మన ఒక భవిష్యత్తు పరంగా ఉందని చెప్పేసి మనకి ఏమి అమలు చేయాలన్నా అది కేంద్రం నుంచి చెందుతుంది. కాబట్టి కేంద్రం మన ప్రభుత్వమే వస్తుంది. మన అధినాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినటువంటి మీకు చెప్పిన ప్రతి ఒక్క ప్రదేశం మీకు అందిస్తాం, మీకు తెలిసినా కదా పోయా మీ ఒక మాట నిలబెట్టుకోవడమే మా ఏకైక అత్యంత ముందు వచ్చారు. ఈరోజు కేవలం మనం మా ప్రభుత్వం కోసమే మనం పోరాడాలి. అప్పుడే ప్రతి ఒక్క ప్రజలు మీ ఈరోజు ఏదైనా ముందు మీ ముందు చెప్పాను ప్రతి ఒక్క ప్రజలు మీకు అందుతున్నాయి పొందేస్తూ అభివృద్ధి కోసం సాధికారత కోసం మీరు కూడా భాగస్వామ్యం అవ్వాలి. మమ్మల్ని ముందుకి తీసుకెళ్ళాలని సాగించాలని ఆశిస్తూ మన అంటే అభ్యర్థులైనటువంటి అంగీకారం కానీ ఎంపీ కార్యక్రమం కూడా మొట్టమొదటిగా ఉంటున్నారా ఆయన కూడా హస్తం. నా పేరు బోయ గాంధీ గారు మన ఎమ్మెల్యే కార్యక్రమం మీద నాది 3 సంఖ్య. నా పేరు బోయ గాంధీ గారు, నా ఫోటో కూడా ఉంటుంది అదేవిధంగా నా కొడుకు హస్తం. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, మాకు ఒక్కసారి ఓడియండి. 30 ఏళ్ళుగా కొంతమంది గెలుచుకుంటూ వస్తున్నాం కానీ మన నియోజకవర్గం ఎంత అభివృద్ధి చెందింది, వాళ్ళకి ఎంత సాధికారత వచ్చిందని ఒక్కసారి ఆలోచించి అభివృద్ధికి ఒకటి సంబంధించిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై కాంగ్రెస్, జై హింద్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, రఘువీరారెడ్డి గారి నాయకత్వం, చేతి గుర్తుకే గెలిపించుకుందాం పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా క్రాంతి నాయుడు అన్నారే, గెలిపించుకుందాం పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా క్రాంతి నాయుడు అన్నారే. కది హిందూ మన కాంతి నాయుడు ఆ కథలో
Thank you.